హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వి విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ నీకు సమయం ఉన్నప్పుడు ఇది చెయ్యి నీకు సమయం ఉన్నప్పుడు ఇది చెయ్యి ఇంగ్లీష్లో డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్ సీద నెక్స్ట్ వన్ అతడు ఒక అనాథ అతడు ఒక అనాథ ఇంగ్లీష్లో హీఈ్ అండ్ ఆర్ఫాన్ హీజ్ అండ్ ఆర్ఫాన్ ఆర్ఫన్ అంటే అనాథ ఎవరైనా అనాథ అని చెప్పడానికి ఆర్ఫన్ని యూస్ చేస్తాం సీదా నెక్స్ట్ వన్ అతడికి నువ్వే చెప్పు అతడికి నువ్వే చెప్పు ఇంగ్లీష్లో గో టెల్ హిమ్ యువ సెల్ఫ్ గో టెల్ హిమ్ యువ సెల్ఫ్ అతడికి నువ్వు చెప్పు అనడానికి గో టెల్ హిమ్ అతడికి నువ్వే చెప్పు అని చెప్పడానికి గో టెల్ హిమ్ యువ సెల్ఫ్ నువ్వే అని చెప్పడానికి యువ సెల్ఫ్ యూజ్ చేస్తాం సి ద నెక్స్ట్ వన్ నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇలా చేయొద్దని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇలా చేయొద్దని ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్సెస్ని ఈ విధంగా చెప్పాలి ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్

అతడు జీవితంలో అన్నీ కోల్పోయాడు అనే సందర్భాల్లో హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కోల్పోవడాన్ని ఇంగ్లీష్లో లాస్ట్ అని అంటాం అతడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ జీవితంలో ఇన్ లైఫ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నువ్వు అసలు మారవు నువ్వు అసలు మారవు ఈ విధంగా చెప్పాలి యు విల్ నెవర్ చేంజ్ యు విల్ నెవర్ చేంజ్ ఇంగ్లీష్లో విల్ నెవర్ చేంజ్ ఎప్పుడు మారవు అని చెప్పడానికి విల్ నెవ్వర్ యూజ్ చేస్తాం నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయావు నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోయావు ఇంగ్లీష్లో బై ద టైమ్ ఐ కేమ్ టు యువర్ హౌస్ యూ హ్యాడ్ గోన్

స్పీచ్లెస్ సి ద నెక్స్ట్ వన్ ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు అనే సందర్భాల్లో ఇంగ్లీష్లో థింక్ త్వైస్ బిఫోర్ యూ స్పెండ్ థింక్ థైస్ అంటే రెండు సార్లు ఆలోచించు థింక్ త్వైస్ థింక్ అంటే ఆలోచించడం త్వాయిస్ అంటే రెండు సార్లు బిఫోర్ యూ స్పెండ్ ఖర్చు చేసే ముందు సి ద నెక్స్ట్ వన్ నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి ఇంగ్లీష్లో యు హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్ యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ మిస్టేక్ నీకు తెలుసా ఏం జరిగిందో నీకు తెలుసా ఏం జరిగిందో ఇంగ్లీష్లో డూ యూ నో వాట్ హ్యాపెన్ నీకు తెలుసా ఏం జరిగిందో అనే సందర్భాల్లో డూ యూ నో అంటే నీకు తెలుసా ఏం జరిగిందో వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ నన్ను ఒంటరిగా వదిలే నన్ను ఒంటరిగా వదిలేని సందర్భాల్లో లీవ్ మీ ఎలోన్ లీవ్ మీ ఎలోన్ ఎలోన్ అంటే ఒంటరిగా వదిలే లీవ్ మీ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు ఇంగ్లీష్లో హీ మిస్అండర్స్టూడ్ మీ హీ మిస్అండర్స్టూడ్ మీ అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో మిస్అండర్స్టూడ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ ఆమె నన్ను ఒప్పించింది ఆమె నన్ను ఒప్పించింది అనే సందర్భాల్లో షీ కన్విన్స్డ్ మీ షీ కన్విన్స్డ్ మీ కన్విన్స్ చేయడాన్ని ఒప్పించడం అంటాం ఆమె ఒప్పించింది కాబట్టి కన్విన్స్డ్ సీదా నెక్స్ట్ వన్ ఆమె అతడిని అనుమానించింది ఆమె అతడిని అనుమానించింది ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి షీ సస్పెక్టెడ్ హిమ్ షీ సస్పెక్టెడ్ హిమ్ ఆమె అంటే షీ అనుమానించడం అనుమానించడాన్ని ఇంగ్లీష్లో సస్పెక్ట్ అని అంట అనుమానించింది కాబట్టి సస్పెక్టెడ్ ఆమె అతడిని అనుమానించింది షీ సస్పెక్టెడ్ హిమ్ ద నెక్స్ట్ వన్ ఆమె అతడిని అవమానించింది ఆమె అతడిని అవమానించింది అవమానాన్ని ఇంగ్లీష్లో ఇన్సల్ట్ ఇన్సల్ట్ అని అంటాం సో షీ ఇన్సల్టెడ్ హిమ్ షీ ఇన్సల్టెడ్ హిమ్ అతడిని హిమ్ ఆమె షీ అవమానించడాన్ని ఇన్సల్టెడ్ అని అంటాం ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఆర్ యు శాటిస్ఫైడ్ నౌ ఆర్ యూ శాటిస్ఫైడ్ నౌ అంటే నీకు తృప్తిగా ఉందా అని అడిగే సందర్భాల్లో ఈ విధంగా చెప్పవచ్చు సిదా నెక్స్ట్ వన్ నేను కాసేపటి తర్వాత వస్తాను నేను కాసేపటి తర్వాత వస్తాను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి సెంటెన్స్ని ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్ ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్ అంటే కాసేపటి తర్వాత ఆఫ్టర్ ఎ వైల్ అని అంటాం నేను వస్తాను ఐ విల్ కమ్ సిద నెక్స్ట్ వన్ ఇది ఇప్పుడే చెయ్యి ఇది ఇప్పుడే చెయ్యి అనే సందర్భాల్లో డూ ఇట్ రైట్ నౌ ఇట్ రైట్ నో అంటే చెయ్యి డూ ఇట్ రైట్ నో అంటే ఇప్పుడే ఇప్పుడే చెయ్యి కాబట్టి డూ ఇట్ రైట్ నౌ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది ఇంగ్లీష్లో ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్ ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్ ది నెక్స్ట్ వన్ నువ్వు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేవు నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేవు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో యు కాంట్ మేక్ వన్ హ్యాపీ యు కాంట్ మేక్ వన్ హ్యాపీ అంటే దీని అర్థం నువ్వు యు సంతోష పెట్టలేవు కాంట్ మేక్ వన్ హ్యాపీ ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేవు యు కాంట్ మేక్ వన్ హ్యాపీ ద నెక్స్ట్ వన్ నువ్వు నీ వయసు కంటే చిన్నగా ఉన్నావు నువ్వు నీ వయసు కంటే చిన్నగా ఉన్నావు అనే సందర్భాల్లో లుక్ ఎంగర్ దాన్ యువర్ ఏజ్ యు లుక్ ఎంగర్ దాన్ యువర్ ఏజ్ అంటే నువ్వు నీ వయసు కంటే చిన్నగా ఉన్నావు అనే సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూస్ చేస్తాం ద నెక్స్ట్ వన్ నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుందని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐఎమ్ ఫీలింగ్ స్లీపి ఐఎమ్ ఫీలింగ్ స్లీపి ద నెక్స్ట్ వన్ నేను కారణం తెలుసుకోవచ్చా నేను కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా ఇంగ్లీష్లో మే ఐ నో ద రీజన్ మే ఐ నో ద రీజన్ అని అడగవచ్చు ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి అంటే ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ కొంత సమయం సమ్ టైమ్ ఇవ్వండి గివ్ మీ ఆలోచించుకునేందుకు టు థింక్ ఆలోచించుకునేందుకుని టు థింక్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంగ్లీష్లో యు హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ యూ హ్యాడ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ మీ Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.